చిత్తూరు జిల్లా పుంగనూరులో అనుమానాస్పదంగా మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను ఏపీ మంత్రి పరామర్శించారు. రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఫరూక్లు పుంగనూరు వచ్చేశారు. మృతి చెందిన 6 ఏళ్ల బాలిక అస్పియా తండ్రి అజ్మతుల్లాతో హోం మంత్రి అనిత ఫోన్లో సీఎం చంద్రబాబుతో మాట్లాడించారు. చిన్నారిని చంపిన నిందితులను అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు మరొకరికి జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నాయుడు గారు కంపల్సరిగా భరోసా ఇవ్వడానికని మమ్మల్ని పంపించున్నారు. మేము వాళ్ళతో మాట్లాడతాము, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాము. దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్ గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి, డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే, దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర దగ్గర 10 టీములు సపోర్ట్ చేసింది. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే, చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి, టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనార్టీకి సంబంధించిన మత పెద్దలు కానీ పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగనూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టశాస్త్రం అమ్మాయి మనకి సమయం తేలటం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే, ఈరోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముక్కుపచ్చలాడిని పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నపిల్లల పట్ల వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబానికి అయితేనే, మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం, గత ప్రభుత్వాలలాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాటుపడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఎవరు దీని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయినది, ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు. దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్లలో పేరుతో సహా చెప్పడం, అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాదకంటే, ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నామో మా మీద ఏదైనా అపాండారాలు వేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మీ ఇంట్లో మీ బిడ్డలకు ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం. ఈరోజు